హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వాడితో మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. సార్, బస్సు యాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్లతో దాడి జరగడం చూసాం. ఆయన గాయం కూడా అయ్యింది. అయితే ఈ రాళ్ల దాడి చేసిన వ్యక్తి దొరికాడు అని చెప్పేసి న్యూస్ రావడం చూస్తున్నాం. మరి ఎవరు చేశారు, అతని డీటెయిల్స్ ఏంటి సార్, ఎందుకు చేశారు సార్? అజిత్ నగర్లో జరిగింది ఇది దాడి. సో నిన్న అజిత్ దాడి జరిగిన ప్లేస్కి దగ్గరలో ఒక స్కూల్ ఉంది, వివేకానంద స్కూల్ అని. దానికి గంగానమ్మ గుడి పక్కన చెట్టు కింద నుంచి రాయి విసిరారు అని మొత్తం ముగ్గురు అని చెప్తున్నారు. అందులో ఒక అతను అయితే రౌడీ షీటరు, అతను దొరికాడని అతను ఫోటో కూడా రిలీజ్ చేశారు పోలీసులు. సో ఇప్పుడు ఏంటంటే దీని మీద ఈసీ ఎన్క్వైరీకి ఆదేశించింది. సో దాన్ని బట్టి విజయవాడ సిపి ఒక ప్రత్యేకమైన 5 టీముల్ని దీని మీద వేశారు, సిట్టు వేశారు. ఆ సిట్ ఆధ్వర్యంలో మొత్తం 5 టీములు ఉన్నాయి. ఒక ఏఎస్పి దీనికి లీడ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పటి వరకు మొత్తం వాళ్ళు బయట పెట్టట్లేదు ఎవరు చేశారని, ఎందుకంటే ఇది సెన్సిటివ్ వ్యవహారం కాబట్టి ముందుగా ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ బయట పెట్టమంటేనే వీళ్ళు బయట పెడతారు ఇప్పుడు, ఎందుకంటే మొత్తం యంత్రాంగం జగన్ కంట్రోల్లో లేదు. స్టేట్ గవర్నమెంట్ అంతా, యంత్రాంగం అంతా కూడా ఈసీ కంట్రోల్లో ఉంటుంది. సో ఈసీకే రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం అనేది లేదు, కానీ ఇప్పటికి కూడా కొంతమంది ఏమో ఇది జగన్ ప్రభుత్వం అంటున్నారు, కానీ జగన్ ప్రభుత్వం కాదు. యాక్చువల్గా ఎక్కడైనా దేశవ్యాప్తంగా కూడా ఈసీనే రన్ చేస్తూ ఉంటుంది ఎలక్షన్లు అయ్యేవరకు. ఇప్పుడైతే ఎవరు చేశారు ఏంటనేది ఇంకా బయట పెట్టలేదు, రకరకాల ఊహాగానాలే. కాకపోతే ఒక రౌడీ షీటర్ ఫోటో అయితే రిలీజ్ చేశాడు. మరి ఆ రౌడీ షీటర్ సొంతంగానే ప్లాన్ చేసుకుని వేశాడా, లేకపోతే ఎందుకంటే జగన్కి వ్యతిరేకంగా ఎవరున్నారు, కూటమి ఉంది, కూటమి తరపు నుంచి ఎవరైనా చేయాలి. అఫ్సెల్గా కూటమి తరపు నుంచి ఎవరైనా అతనికి చెప్పారా, లేకపోతే అతనే జగన్కి వ్యతిరేకంగా ఒక కక్ష పెంచుకొని విసిరాడా అనేది. ఇది క్లియర్గా అయితే హత్యాయత్నం అని చెప్పలేము. కాకపోతే కొంతమంది న్యూరాలజిస్టులు చెప్తున్నది ఏమంటే అది ఇక్కడ కన్నతకు తగిలితే మాత్రం ఖచ్చితంగా లైఫ్కి కూడా డేంజర్ ఉంది, ఆ రకంగా అది హత్యా ప్రయత్నం కిందకి కూడా వస్తుందని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు లీగల్గా పరిభాషలో హత్యాయత్నం అనే దానికి రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. అంటే చంపాలనే ఉద్దేశంతోనే అతను రాయి విసురు ఉంటే మాత్రం అది హత్యాయత్నం కిందకి వస్తుంది. ఇప్పుడైతే కేసు నమోదు చేసింది హత్యాయత్నం కిందనే చేశారు. సో ఏదేమైనా అదైతే కన్నుపోయే అవకాశం ఉంది, కొద్దిగా కిందికి తగిలుంటే కన్నుపోయి ఉండే అవకాశం అయితే క్లియర్గా ఉంది. కాకపోతే ఇది బేసిక్గా అయితే 1 కిలోమీటర్ నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు చెప్పలేదు. సో దీన్ని అఫీషియల్గా ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, ఈ ముగ్గురిని ఎప్పుడు కోర్టు తీసుకెళ్తారు అనేది మోస్ట్లీ ఈరోజు తెలిసిపోతుంది మనకి. అంటే ఇప్పుడు ప్రాథమిక నిర్ధారణ చేసుకున్న తర్వాత కోర్టుకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది బేసిక్గా అయితే దీని వెనక తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు, దీన్ని చంద్రబాబే చేయించాడని సాక్షి కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ ఆరోపిస్తున్నారు. ఎప్పట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఏం జరిగినా రెండుగా విడిపోతాయి శిబిరాలు. ఇంకా ఒకరి మీద ఒకరు భయంకరంగా బురద జల్లుకోవడం, మొత్తం ప్రజలను కూడా రెండుగా చీల్చేయడం, ఒకరి మీద ఒకరు తీవ్రంగా దాడులు చేయడం ఇవి జరుగుతున్నాయి. ఇది కూడా అంతే, ఇది జగనే చేయించాడని ఒకరు చేయించుకున్నాడని, ఇది కోడి కత్తి వెర్షన్ 2 అని, దీన్ని గులకరాయి అని రకరకాలుగా ఉన్నాయి. అయితే రియాక్షన్స్ చూసినప్పుడు ఇమీడియట్గా మోడీ ఖండించాడు, తర్వాత స్టాలిన్ ఖండించాడు, మమతా బెనర్జీ ఖండించింది, ఇక్కడ కేటీఆర్ ఖండించాడు, ఇలాగా దాన్ని ఖండించారు. అట్లాగే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు ఖండించారు. కానీ కూటమిలో అనేక విషయాల్లో ఉన్నట్టే దీని పట్ల కూడా ఒక యూనిటీ లేదు, కన్ఫ్యూజ్గా ఉంది. ఒక పక్క ఏమో చంద్రబాబు ఖండిస్తాడు, ఒక పక్క లోకేష్ ఏమో ఇది రాయి ఎక్కడి నుంచి వచ్చావంటే తాడేపల్లి నుంచి వచ్చానని పోస్టు పెడతాడు, ఇంకొక వైపు అచ్చెన్నాయుడు ఏమో ఇది కోడికత్తి 2 అంటాడు, ఒకవైపు నాగబాబు ఏమో ఫస్ట్ ఏమో చాలా బాగా పకడ్బందీగా ప్లాన్ చేసే మైక్ స్క్రిప్ట్ అనే తెలియదు అని పెట్టాడు, మళ్ళీ దాన్ని డిలీట్ చేసి అది నేను సెక్రటరీ హోదాలో దీన్ని ఖండిస్తున్నాను జనసేన సెక్రటరీ హోదాలో నుంచి మళ్ళీ చెప్పాడు. ఇంకొక పక్క ఏమో పవన్ కళ్యాణ్ ఏమో ఇది డ్రామా అని చెప్తున్నాడు.
సో ఇలాగా వీళ్ళు డ్రామా అయినప్పుడు చంద్రబాబు ఎలా ఖండిస్తాడు, మోడీ ఎలా ఖండిస్తాడు, ఖండించకూడదు కదా అట్టప్పుడు. సో ఈ కూటమిలోనే ఒక ఐక్యత లేదు. పురంధేశ్వరరావు కూడా ఖండించింది, అంటే బీజేపీ వాళ్ళేమో ఇది డ్రామా అన్నట్ల, తెలుగుదేశంలో చంద్రబాబు డ్రామా అన్నట్ల, జనసేనలేమో నాగబాబు డ్రామా అన్నట్ల, మిగతా వాళ్ళు డ్రామా అంటున్నారు. సో ఈ అన్ని విషయాల్లోకి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇక తెలుగుదేశం మీడియామో మామూలే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఏదేదో వీడియోల్ని ఎడిట్ చేసి అమర్చడానికి ట్రై చేస్తుంది. వాళ్ళ పూలమాల దగ్గరిందని ఒక వీడియో చూశాను, అది క్లియర్గా ఎవరికైనా ఎంత ఇన్నోసెంట్కైనా తెలిసిపోతుంది ఎడిట్ చేశారని. పూలమాల ఇట్లా తీస్తున్నప్పుడు అతను మామూలుగానే ఉన్నాడు జగన్, తీసిన నెక్స్ట్ షాట్లో అది చేశారు, అంటే కట్ చేశారు అక్కడ క్లియర్గా, దాన్ని దీన్ని మెజ్ చేసి పూలమాల వల్ల తగిలిందని చెప్తాం. అది కూడా నీట్గా చేయలేదు, చేస్తుంటే అది తీసేటప్పుడే జగన్ తగిలిన వెంటనే రియాక్షన్ వస్తుంది కదా, అదేమీ లేదు. పూలమాల వెళ్ళినాక కూడా అతను బాగానే ఉన్నాడు, నెక్స్ట్ కట్ అయిన షాట్లో అతను తగిలింది. సో ఇదంతా ఏంటంటే ఎవరికి మైలేజ్ వస్తుందని అనుకుంటే ఆ మైలేజ్ రాకుండా చేయడానికి నెక్స్ట్ పార్టీలు గొడవ చేయడం. సో ఎక్కడ దీన్ని ఎవరో, ఇది నాకు తెలిసి ఏంటంటే ఏ రౌడీషీటరో ఎవడో దీన్ని చేశాడు. ఒక జగన్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అనేక మంది ఉంటారు, అనేక మంది చేశారు. ఇది అప్సీలుగా తెలుగుదేశం చేసినారు అనేది ఎంత బుల్షిట్. జగనే చేయించుకున్నాడు అనేది అంతకంటే ఎక్కువ బుల్షిట్. ఎందుకంటే జగనే చేయించుకుంటే అది రాయి కరెక్ట్గా ఇక్కడే ఎట్లా వచ్చి తగిలేట్టుగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు, అదేమన్నా ఒక మార్గం ఉందా దానికి, ఒక వేగం అంతా వాళ్ళ నియంత్రణలో ఉంటుందా? ఒక రాయి సిరినాక అది కన్నతకు తగలచ్చు, కంటికి తగలచ్చు, ఎక్కడైనా తగలచ్చు కదా. సో అంత అక్యురేట్గా ఎలా విసురుకుంటారు ఎవరైనా, అంత రిస్క్ తీసుకొని ఎందుకు చేయించుకుంటారు? సో కాబట్టి అది జగనే చేయించుకున్నాడు అనే దాంట్లో అర్థం లేదు. క్లియర్గా ఎవరో అయితే వేశారు. అట్లాగే తెలుగుదేశం చంద్రబాబు హత్యాయత్నం అనేది కూడా అర్థం లేదు. చంద్రబాబు హత్యాయత్నం అయితే ఇంత ఇమ్మెచ్యూర్గా ఎందుకు చేస్తారు? ప్రొఫెషనల్స్కి ఇస్తారు కదా ఎవరికైనా. ప్రొఫెషనల్స్ అదే మన అతడు సినిమాలో లాగా స్నైపర్కి ఇస్తే స్నైపర్ ఎక్కడో ఉండి ఫైట్ చేస్తే జగన్కి తగులుతుంది, బుల్లెట్టే తగులుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బుల్షిట్ స్టోరీస్. రెండు వైపులు కూడా దీన్ని ఏంటంటే రాజకీయంగా తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలి. సో జగన్కి ఎలాగో గాయం ఉంది, దీన్ని మనం చంద్రబాబు మీద నెట్టేద్దామని వీళ్ళు, ఇది కోడికత్తి 2 అనేద్దామని వీళ్ళు, ఇలాగ పరస్పరం ఇది చేస్తున్నారు. మామూలుగా అయితే ఇంతకుముందు సోషల్ మీడియాని ఇలాంటివి చేసేది, ఇప్పుడు ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియాకి తేడా లేదు. ఇటుపక్క తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే కథనాలు వడ్డి వారుస్తున్నారు, ఇటు వైసీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే వాళ్ళకు అనుకూలంగా చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఈ హేట్ రెడ్ అనేది బాగా పెంచేస్తున్నారు. మొత్తం ఇండియాలోనే హేట్ క్యాంపెయిన్ అంటారు. హేట్ క్యాంపెయిన్ అంటే మనకి మనం ఒక వైపు ఉండడం, మనం ఉన్న వైపుకి ఆపోజిట్గా ఎవరున్నా వాళ్ళ మీద హేట్ పెంచడం. నిజానికి ప్రజాస్వామ్యంలో హేట్ అవసరం లేదు. నువ్వు ఒక అభిప్రాయం నమ్మితే దాని భిన్నమైన అభిప్రాయం లేదా వ్యతిరేకమైన అభిప్రాయం ఎవరన్నా నమ్మితే దాన్ని కూడా గౌరవించాలి యాక్చువల్గా. సో అది దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. అంతేగాని నీది నీ అభిప్రాయంతో ఏకీపిస్తేనే మనిషి, లేదంటే నువ్వు పేటిఎం అనో ఇంకొక పేరు పెట్టడం, నువ్వు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు, ఒక హేట్ని క్రియేట్ చేయడం, అంటే భిన్నమైన అభిప్రాయాలకి స్కోప్ లేదు, భిన్నమైన అభిప్రాయాలు ఎవరు మాట్లాడరు, డబ్బులు తీసుకునే వీడు ఆరోపిస్తున్నప్పుడు వీడెందుకు మరి యువతలు ఉన్నాడు, వీడు డబ్బులు తీసుకున్నాడా, ఇది అనుకుంటే ఆ ప్రశ్న ఎదుటోడికి వస్తుంది కదా. ఇప్పుడు నన్ను ఒకడు నువ్వు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు అంటే ఆ మాట అనడానికి నువ్వెంత తీసుకున్నావు అనేది మనం కూడా అడుగుతారు కదా. సో ఇది జరుగుతుంది, అంటే నువ్వు నాతో లేదంటే నువ్వు నాకు ఎనిమినే అన్న ఒక టెండెన్సీ వచ్చేసింది. నేను ఇద్దరిని విమర్శిస్తానంటే కూడా ఒప్పుకోరు. నువ్వు ఇద్దరిని విమర్శిస్తున్నావు అంటే కూడా నాకు నువ్వు ఎనిమినే, నన్ను విమర్శించకూడదు నువ్వు అన్న ఒక టెండెన్సీ ఇరువైపులా కూడా రెండు క్యాంప్స్ అనుకుంటే రెండు క్యాంప్స్లో కూడా అక్కడ బలంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. దేశవ్యాప్తంగా కూడా ఇది ఈ టెండెన్సీ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ టెండెన్సీ పెరుగుతుంది. డెమోక్రసీ అనేది పేరుకే కానీ ఎక్కడ ఉండట్లేదు. ఆ రకంగా ఇప్పుడు జగన్ది మరొక తాజా ఉదాహరణ. ఇంకా ఎన్నికల నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎలక్షన్ లైఫ్ లోపల ఎన్ని చూడాలని. ఇంకా హత్యలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
అంత ఈజీగా అయితే ఈ ఎలక్షన్ జరగవు, ఖచ్చితంగా క్రైమ్ జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు పోటాపోటీగా రంగంలో ఉన్నారు, ఎవరి వైపు స్వీప్ అయితే లేదు.